అటాక్. పాలకుర్తి కాంగ్రెస్ లో ముసలం పుట్టింది. పాలకుర్తి నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఝాన్సీ రెడ్డి, ఎమ్మెల్యే యశస్విని రెడ్డి తీరుపై ప్రజలు భగ్గుమంటున్నారు. దేవరూపల మండల అధ్యక్షుణ్ణి తొలగించడంపై వివాదం గాంధీభవన్ కు చేరింది. ఝాన్సీ రెడ్డికి వ్యతిరేకంగా నిరసనలు భగ్గుమంటున్నాయి. ఝాన్సీ రెడ్డి, ఎమ్మెల్యే యశస్విని రెడ్డి అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపణలు చేశారు. గాంధీభవన్ లో ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ని కలిసి ఫిర్యాదు చేశారు. ఇక కష్టపడ్డ వారికి కాంగ్రెస్ లో గౌరవం లేకుండా పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. కొత్త వారికి ప్రాధాన్యత ఇస్తూ పార్టీ కోసం కష్టపడ్డ వారిని సస్పెండ్ చేస్తోందని తీవ్ర విమర్శలు గుప్పించారు. ఝాన్సీ రెడ్డిని వెంటనే ఇన్ఛార్జ్ పదవి నుంచి తప్పించాలని డిమాండ్ చేశారు. ఝాన్సీ రెడ్డిని కొనసాగిస్తే పార్టీ తీవ్ర నష్టం కలిగే అవకాశం ఉందని ఫిర్యాదు చేశారు. ఇక కాంగ్రెస్ కార్యకర్తల నినాదాలతో గాంధీభవన్ దద్దరిల్లింది. గాంధీభవన్ లో కాంగ్రెస్ నేతల ఆందోళనకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కృష్ణవేణి అందిస్తారు. పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి అత్త ఝాన్సీ రెడ్డి నియోజకవర్గంలో పలు అక్రమాలకు పాల్పడుతుంది, సహకరించని కార్యకర్తలపై సస్పెన్షన్ వేటువేస్తుంది అని పాలకుర్తి నుంచి చాలామంది కార్యకర్తలు గాంధీభవన్ చేరుకుని తమ నిరసనను వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, అసలు ఏంటి మీకు జరిగిన అన్యాయం ఏంటి? పాలకుర్తి నియోజకవర్గం ఒక అధ్యక్ష బాధ్యత నేనున్నా అంటే జిల్లా అధ్యక్షుల వారికి, వర్కింగ్ ప్రెసిడెంట్ గారికి, అదేవిధంగా క్రమశిక్షణ కమిటీ చెన్నారెడ్డి గారికి కూడా వాళ్ళు లెటర్ ఇవ్వాలి, నాకు సంజాయిషీ ఇవ్వాలి, నేను దానికి సంజాయిషీ ఇవ్వాలి. ఎలాంటి అనుమతులు లేకుండా ఇంకో వ్యక్తిని ప్రమోట్ చేయడం పార్టీ ఫార్ములాకు విరుద్ధంగా ఝాన్సీ రెడ్డి గారు నిర్ణయం తీసుకున్నారు. దాన్ని నేను ఖండిస్తూ నా మండలంలో ఉన్న ఈరోజు కనీసం 2000 మంది గాంధీభవన్కి వచ్చి మేము మా ఆవేదన కానీ పార్టీ భవిష్యత్తు కానీ మేము చెప్పడం కోసమే వచ్చాం. నా పదవి నుంచి వెళ్ళి తొలగించే హక్కు మీకు లేదని నేను తెలియజేస్తున్నా. ఇక్కడ కొంతమంది మహిళా కార్యకర్తలు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. 3 రోజుల నుంచి చేస్తుంటే మేడం మాకేం సమాధానం చెప్తలేదు. న్యాయంగానైతే తీసేయొద్దు, కృష్ణమూర్తి ఏమి ఉండాలి, మమ్మల్ని మాత్రం ఇంత ఇబ్బంది పెట్టొద్దు మేడం. పెద్ద కృష్ణమూర్తి గౌడను తొలగిస్తున్నాం, మీరు సంతకాలు పెట్టాలి అని చెప్పేసి బంజరుదొడ్లో దొరిన దొడ్డెల్లాగా మమ్మల్ని చూసి నియంత్రణగా సంతకాలు పెట్టించుకుంది. మేము దాన్ని వ్యతిరేకిస్తున్నాం. ఖచ్చితంగా మాకు పెద్ద కృష్ణమూర్తి మాకు కావాలని మేము కోరుకుంటున్నాం. మనం ముఖ్యమంత్రి గారు గెలిచిన వరకు ఇసుక నడిచింది, టీఆర్ఎస్ వాళ్ళు బాగా ఇసుక అమ్ముకున్నారు వాస్తవానికి దేవరపల్ల నుండి. అయితే కృష్ణమూర్తి అన్న ఎప్పుడైతే ఈ 3 నెలల నుంచి మన ప్రభుత్వం ఫామ్ అయిందో ఆ రోజు నుండి ఒక ఇసుక ట్రాక్టర్ను కూడా పోకుండా కాలువ దొవ్వించండి దేవరపల్ల దగ్గర. అయితే ఇప్పుడు అన్నను ఎప్పుడైతే ఈ పదవిని తొలగించారు అనగానే ఈ 3 డేస్ నుంచి ఇసుక కంటిన్యూస్గా నడుస్తుంది. ఇసుక మరి ఎవరు మేడంది ఉందా లేకపోతే ఇక్కడ లోకల్ లీడర్లా కావాలని ఎవరు చేస్తున్నారు అనేది మాకు తెలియదు మేడం. 20 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నాం. మా మండలానికి ఒకే ఒక్క లీడరు పెద్ద కృష్ణమూర్తి మాత్రమే. ఝాన్సీ రెడ్డిని చూసి యశస్విని చూసి ఓట్లు వేయలేదు మేము. పెద్ద కృష్ణమూర్తి మాకు అండగా ఉన్నాడు కాబట్టి ఆమె ఎవరో కూడా తెలియదు. ఇప్పటికి కూడా కనీసం పరిచయం లేదు, కనీసం ఏది పేపర్ స్టేట్మెంట్ గుర్తులేదు. మేము ఏంది చేసాం ఏం సంగతి చెప్పట్లేదు. మాకేం పెద్ద కృష్ణమూర్తిని మాకు 2 రోజుల్లో పెద్ద కృష్ణమూర్తిని మళ్ళీ ప్రమోట్ చేయాలని మేము కోరుకుంటున్నాం మేడం. మేడం ఎవరో తెలియదు, కానీ ఈ మేడం గెలుపు వెనకాల ఉన్నది ఎవరు అంటే పెద్ద కృష్ణమూర్తి గౌడ్. పెద్ద కృష్ణమూర్తి గౌడ్ లేని నీకు మండలంలో అసలు ఓటే లేదు. ఇప్పుడు ఎవరు నియమించబడిరో వాళ్ళ రాజకీయం ఏందో మీరు పూర్తిగా తెలుసుకోవాలంటే ప్రతి ఒక్క గ్రామానికి వెళ్ళి కార్యకర్తలను ప్రజలను తెలుసుకున్నాక నిర్ణయం తీసుకొని అప్పుడు చేయండి. అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు గాంధీభవన్ వచ్చి వారి యొక్క మెమోరాండం ఇచ్చినారు. 2.5 సంవత్సరాలుగా పనిచేస్తున్న కృష్ణమూర్తి తొలగించడం పట్ల వారంతా ఆవేదన గురై ఇక్కడ రిప్రజెంటేషన్కి వచ్చినారు.